मंत्री तलसानी श्रीनिवास यादव महमूद अली मंत्री केटीआर पद्मराव गारू इंका इतर हैदराबाद एमएलएलु मोकाल्लो नीलल्लो वरदल्लो तिरुगुतुंटे नेनु कल्लार चूसिना ఒకొక్క ఇంట్లోకి పోతుంటే పిల్లలు వచ్చి మా అయ్యా మా సర్టిఫికెట్ దర్చిపోయి నేను చూపెడతా ఉన్నారు అన్న మా బియ్యం దర్చిపోయి మా పప్పు దర్చిపోయి నేను చూపెడతా ఉన్నారు కొన్ని ఇళ్ళల్లో అయితే చిన్నగా ఉండే మంచాలు నీళ్ళల్లో తేలుతా ఉన్నాయి అది చూసి నాకు బాధ కలిగి నా కన్నల్లో నీళ్ళు వచ్చినాయి నాలుగవ రోజు బతుకమ్మ పండుగ ఐదవ రోజు దసరా లక్షల మంది పేదల కుటుంబాలు ఈ విధంగా అయ్యాయి ఏదైనా చేసి వాళ్ళని ఆదుకోవాలని ఎవడు ధర్నా చేయలే ఎవడు నన్ను అడగలే నాకెవరు దరఖాస్తు పెట్టలే ना अंत नैने पेदल नादी फैना सी चीफ सी पिपची तरवा मन एना सर्दक कमा पेदल को सायन चेयि इंट की पद वेल रूपये सहाय अमी अपड़कू निर्णय दीको अमल चरत्र ढीय बोंबाई इे बीजेपी परपाल काड़े कांग्रेस परपाल काड़े का किरी पड़ता పెట్టలేదా మీరు చూడలేదా అంటున్ననే ఈ మాట బాధపడ అంటా ఉన్నా ఇచ్చింది లేదు ఎక్కడ కానీ ఇచ్చే కాడ కిరికిరి పెడతారా ఇది మీ విజ్ఞతనా మీ తెలియా అప్పుడు ఏం చేసినాం మీ సేవలో అప్లై చేసుకోమని చెప్పినాం అక్కడి నుంచి కూడా ఇచ్చినాం మొత్తం కలిసి ఈ దేశ చరిత్రలో ఏ నగరంలో ఎప్పుడు ఎక్కడ వరదలు వచ్చినా ఏ ప్రభుత్వం కూడా ఇయ్యని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు అందించిన కేసీఆర్ ప్రభుత్వం కాదా నగర ప్రజానీకం ఆలోచించేయా దాని మీద కూడా కిరికిరండి హైదరాబాద్ ఇదివర వరదలు రాలేదా ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి గారు నిచ్చిండా కరోనా ఉన్నా బాధలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇవ్వలేదా దాని మీద కిరికిరి వాడు పత్రం రాస్తాడు వాడు ఉత్తరం రాస్తాడు నేను రాయలేదంటాడు ఎలక్షన్ ఇబ్బంది పెట్టి ఈసీని ఇబ్బంది పెట్టి బంద్ చేపించాను పేద ప్రజలకు హైదరాబాద్ నగర పేద ప్రజలకు నేను ఒక్కటే మాట హామీ ఇస్తా ఉన్నా ఎలక్షన్ నాలుగు రోజులు అయితే అయిపోతుంది కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది ప్రజల సమస్య ఉంటుంది నాలుగు ఇదేంది ఒకటి తారీఖు నాడు డిసెంబర్ ఒకటి నాడు ఓట్లు డబ్బల పడతాయి నాలుగు తారీఖు నాడు ఓట్ల లెక్కింపు అయిపోతుంది నాలుగు తారీఖే కదా అయిపోతది నాకు తెలిసారు రెండు రోజుల తర్వాత రెండు రోజులు బ్యాన్ ఉంటుంది ఆరు ఐదు తారీఖు ఆరు తారీఖు అయిపోతుంది బ్యాన్ కూడా నేను ఇలా నగర ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా ఇంకా ఎంతమంది ప్రజలైతే మిగిలినారో ప్రతి ఒక్కల కుటుంబానికి 10,000 రూపాయలు డిసెంబర్ 7 నుంచే డిసెంబర్ 7 తారీఖు నుంచే మళ్ళీ పంపిణీ చేసే బాధ్యత నాదేనని మనవి చేస్తాం ఆరున్నర లక్షల కుటుంబాలకు ఇచ్చినాం ఎంతమంది ఉంటారండి ఇంకో రెండో మూడో నాలుగో లక్షలు ఉండొచ్చు 650 కోట్లు ఇచ్చినాం మా పేదలకు మా బాధపడ్డ బిడ్డలకు ఇవ్వడానికి ఇంకో 4-300 కోట్ల కోసం ప్రభుత్వం వెనుకకు పోదు డిసెంబర్ 7 నుంచి మాల ప్రారంభించి బాధపడ్డటువంటి అరువులైనటువంటి ప్రతి కుటుంబానికి మళ్ళ పంపిణీ 7 తారీఖు నుంచి ప్రారంభించే బాధ్యత నాది మీరు ముందుకోండి అని చెప్పి